అడ్డదిగల మండలంలోని 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపించామని, ఐటీడీఏ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తామని సర్ప్ ఏబిఎం శ్యామ్ సుందర్ శనివారం తెలియజేశారు. 30 నుంచి 40 రోజుల పాటు ఈ శిక్షణ కాల వ్యవధి అనేది ఉంటుందని తెలిపారు. మండలంలోని రాయపల్లి, అడ్డదిగల, డి భీమవరము, ఎల్లవరము, డి రామవరం వంటి చోట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లోని కుట్టు శిక్షణ ఇస్తామని తెలిపారు. కుట్టు శిక్షణ పైన ఆసక్తి ఉన్నవారు గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలను అందుకు ఎంపిక చేశారన్నారు. శిక్షణ అనంతరము ఐటీడీఏ నుంచి సర్టిఫికెట్ కూడా అందజేస్తామని తెలిపారు.